సంస్థల ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. విశాఖపట్నంలో ఈ రెండు పార్టీలకు ఒకేసారి షాక్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. మంగళవారం ఆయన సమక్షంలో మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు విశాఖకు చెందిన పలువురు నాయకులు కూడా అధికార పార్టీలో చేరి ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు పసుపులేటి బాలరాజు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ ను వీడి జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆ తర్వాత పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్న ఆయన తాజాగా విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇదే విశాఖ జిల్లాకు చెందిన మరో జనసేన నాయకులు కూడా వైసీపీలో చేరారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గతంలో జనసేనకు రాజీనామా చేయగా తాజాగా విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. విశాఖ ఉత్తరం మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్ కూడా తిరిగి వైసీపీ గూటికి చేరారు. గతంలో వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన సరిగ్గా సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు 4 రోజుల ముందు పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగానే విజయకుమార్ వైసీపీని వీడినట్లు ప్రచారమూ సాగింది అప్పట్లో. తాజాగా అతడు మళ్లీ సొంత గూడికి చేరుకున్నారు.